హలో అండి, నేను జహాన్. చూసారా టమాటా మొక్క, టమాటా మొక్క ఎండు తొక్కలతో పెట్టాను కదా. నేను దీన్ని ఒకసారి చూపిద్దాము ఓపెన్ చేసి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎండు తొక్కలు వేశారు కదా అంటే మీరు అడుగును కుళ్ళిపోద్దేమో అనేది డౌటు ఇద్దరు ముగ్గురు నాకు చెప్పారనమాట. ఫోన్ చేసి ఆంటీ కుళ్ళిపోయిందా, లోపల ఏమన్నా అట్లాగే ఉంటుందా అని చాలా డౌట్లు పడుతున్నారనమాట అమ్మాయిలు. సరే నేను ఒకసారి అయితే మీకు చెట్టు మొక్క తీసి చూపిస్తానమ్మా, మీకు ఒకసారి చూడండి అని చెప్పాను. అయితే ఇప్పుడు నేను తీసి చూపిస్తున్నా. ఒకవేళ లోపల ఏదైనా కుళ్ళుడు ఎండు తొక్కలు ఏమైనా కుళ్ళితే ఇట్లా గ్రోత్ ఉండదు, టమాటా మొక్కలు ఇట్లా పండవు, ఇంత ఎత్తు పెరగదు, ఇంత బాగా ఇంత హెల్తీగా ఉండదు అనమాట. అయినా కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. ఇది చూసారా, ఇది కట్టె చూడండి ఎంత కిందకి వెళ్ళిపోయింది, మెత్తగా వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు మనం తొవ్వి చూద్దాం, అసలు తొవ్వి మీకు చూపిస్తాను. చూడండి తవ్వుతున్నాను. అడుగున అసలు మనకు తొక్కలు కానీ ఏమన్నా కనిపిస్తున్నాయేమో చూడండి. చూసారా రూట్స్ ఎంత బాగా వచ్చేసినాయి, రూట్స్ వెళ్ళిపోయినాయి, అసలు తొక్కలు అనేవి కనిపించట్లేదు. మట్టి కూడా మెత్తగా, అసలు ఎంత మెత్తగా వెళ్ళిపోతుందో చూసారా, మట్టి కూడా ఎంత మెత్తగా వెళ్ళిపోతుంది. అసలు తొక్కలు నేను పెట్టాను కదా, పెట్టిన తొక్క అనేది కనిపించట్లేదు, అసలు అంతా కంపోస్ట్ అయిపోయింది. చూడండి మొక్క డిస్టర్బ్ అయిపోద్దేమో అనుకోకండి, మళ్ళీ నేను పెడతాను, ప్రాబ్లం ఏమీ లేదు, మొక్క మంచిగానే ఉంటుంది. మనం ఇప్పుడు కాయల మీద ఉన్నప్పుడు ఏ విధంగా తొవ్వి ఏ విధంగా తీసి పెడితే అది అంత చక్కగా ఉంటుంది అనేది తెలుస్తుంది మాకు, మొక్క ఏమి ఇబ్బంది పడదు. అయితే కొంచెం ఇది పొడవు ఎక్కువగా ఉంది కదా, ఇరిగిద్దామని భయం. ఈ మొక్కని మనం అడుగు నుంచి కూడా తీసేయచ్చు. చూసారా ఇలా కుదురు కుదురు చూడండి ఎలా వచ్చేసిందో. ఇదిగో మీకు క్లియర్గా చూపిద్దాం అని కొంచెం ఈ ప్రయత్నం చేశాను నేను. చూడండి అసలు ఏమన్నా తొక్కలు కంపోస్ట్, మొత్తం కంపోస్ట్ అయిపోయింది. చూడండి బ్లాక్గా చూసారా ఎంత బాగా రూట్స్ వచ్చేసినాయో. చూడండి మొత్తం కంపోస్ట్ అయిపోయి రూట్ చూడండి అసలు ఎంత బాగా గ్రోత్ వచ్చిందో, వేర్లు చూడండి ఎంత చక్కగా వచ్చేసినాయో. చూసారా అదే ఈ కుళ్ళిపోయింది ఆంటీ, ఎరువు అవ్వదేమో, ఎండు తొక్కలు వేశారు అని అడుగుతున్నారు. చూడండి ఇగో మొత్తం బ్లాక్గా కంపోస్ట్ అయిపోయింది, కంపోస్ట్ అయిపోయింది. చూసారా ఇది ఎగ్ తొక్కలు చూడండి ఎంత బాగా కంపోస్ట్ అయిపోయి వేర్లు ఎంత బలంగా వచ్చేసినాయి వేర్లు. ఓకేనా, మళ్ళీ పెట్టేస్తున్నా. మొక్క ఏమి కాదు, మనం రూట్స్ని ఏం డిస్టర్బ్ చేయలేదు కాబట్టి టమాటా మొక్క ప్రాబ్లమే లేదు. మొక్క పెట్టేశానండి. చూడండి మొక్క తీసాను, చూపించాను, ఇప్పుడు మళ్ళీ పెట్టేశాను. పెట్టేసినా కూడా ఏమి వేర్లు ఏమి డిస్టర్బ్ అవ్వండి, బాగుంటుంది మొక్క, ఏం ప్రాబ్లం ఉండదు. మనం ఏం వేర్లు తీయలేదు కాబట్టి కొంచెం గట్టిగా అది వేసేస్తే సరిపోద్ది. ఇదిగో వానపాములు, వానపాములు చూసారా అందరికి వస్తున్నాయండి, అందరు ఫోన్లు చేసి చెప్తున్నారు, అందరు వీడియోలు పెడుతున్నారు, అందరికి వానపాములు వస్తున్నాయి. స్టార్టింగ్ రాలేదని కొంచెం నాకు టెన్షన్ పెట్టారు, రావట్లేదా అంటే అని కొంతమంది చెప్పేసరికి నాకు టెన్షన్ వచ్చేసింది. తర్వాత ఇప్పుడు అందరూ వస్తున్నాయా అంటే అని చెప్తున్నారు, ఫోటోలు వీడియోలు పెడుతున్నారు, హ్యాపీ అండి. అయితే ఇదిగో చూడండి కిచెన్ వేస్టేజ్ ఆ రోజు మీ ముందే కదా పెట్టాను, వానపాములు చూడండి ఎట్ట వచ్చేసినాయో, అవి వచ్చేసి లోపలే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. చూడండి మొక్క పెట్టేశాను హ్యాపీగా. ఇంకా ఇప్పుడు ఈ కాయలు కోస్తే కానీ, ఇవన్నీ కాయలు కోస్తే కానీ మళ్ళీ దీనికి పూత రాదు, ఈ బలం ఇంతే దీనికి, ఈ కాయల బలమే ఉంది. ఈ కాయలు కొయ్యకపోయేసరికి మళ్ళీ కొత్త చిగురు రాల, కొత్త చిగురు కొంత పూత రావాలి. ఇదిగో చూడండి ఈ చిన్న ఒక్కటి వచ్చింది. ఇప్పుడు ఈ ఇన్న కాయలన్నీ ఒక 2-3 కాయలు ఆల్రెడీ కోసేసాను, ఇప్పుడు కోస్తున్నాను. చూడండి ఇది ఒకటి రాలిపోయింది, ఇది రాలిపోయింది. ఇది ఒక వెరైటీ కాయ అండి, రౌండ్ కాయ కాదు, ఇది బెంగుళూరు టమాటా టైపులో ఒక రకం కాయ అనమాట. చూసారా ఎంత బాగా పండినాయో. ఈ విధంగా పెట్టుకోండి. చిన్న చిన్న కుండీలలో కూడా టమాటా మొక్కలు ఎంత చక్కగా పెట్టుకోవచ్చు. బాల్కనీలలో ఉన్నోళ్ళు, అపార్ట్మెంట్లలో ఉన్నోళ్ళు చాలామంది ఆంటీ మేము ఎట్లా టమాటాలు ఎట్లా ఆంటీ పెద్ద కుండీలు కావాలి అనుకుంటున్నారు. అక్కర్లేదు, చూడండి చిన్న కుండీలలో మీరు చిన్న బాల్కనీ ఉన్నా కూడా ఇట్లా టమాటాలు 10 కుండీలు పెట్టుకొని 10 కుండీలలో టమాటాలు వేసుకున్నారనుకోండి, ఇక మీకు చేతి కింద సంవత్సరం అంతా టమాటాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండి.